రెండో పాపం చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు, ఏ దేశానికి పారిపోయాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. జనానికి తెలియదు అనుకుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులకే తెలియదు అనుకుంటే, తెలుగుదేశంలో కరుడు కట్టిన చంద్రబాబు నాయుడు తొత్తులు కూడా పాప చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ దేశం పోయాడు, ఎక్కడికి పారిపోయాడు, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ ఈనాడు తెలియాల. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కన్నా తెలియాలి, లేదా తీరా చూస్తే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్కే. ఈనాడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. విదేశీ పర్యటనకి వెళ్ళాడు విశ్రాంతి కోసం మాత్రం వెళ్ళాడని చెప్పేసేమో ఈనాడు. వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ రెండు పేపర్ల మధ్య, అంటే చంద్రబాబు నాయుడికి రైటు, చంద్రబాబు నాయుడికి లెఫ్ట్ ఉన్న ఈ రెండు పేపర్లు, రెండు యెల్లో మీడియాల మధ్య సఖ్యత లేదు. అంటే వీళ్ళిద్దరికే తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పడిపోయాడు, అసలు వీళ్ళిద్దరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఏ దేశం పోయాడు, ఎక్కడ దాక్కున్నాడు, లేదు దోచేసిన డబ్బు అంతా కూడా, కొట్టేసిన డబ్బు అంతా కూడా దుబాయ్ లో దాయడానికి పోయాడా, ఎక్కడికి వెళ్ళాడు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే కనపడకుండా పోతే తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు అవునా కదా. తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు, తెలుగుదేశం పార్టీ నాయకుల నోటికి తాళాలు. మొన్నటి దాగానేమో వేరంగా సృష్టించారు, కూటమి వచ్చేస్తుంది, కూటమి వచ్చేస్తుంది, ఇప్పుడేమో కుప్పగూలిపోయారు. కూటమే లేదు, గడిది గుడ్డు లేదు, కుప్పగూలిపోయామరా బాబు. చంద్రబాబు నాయుడే మాకు అసలు అతిగతి లేకుండా మాకు ఎన్ని సీట్లు వస్తున్నాయో చెప్పకుండా పారిపోయాడు, మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు పీక్కుంటా ఉన్న పరిస్థితి చూసాం. ఏదైనా రాజకీయం చేస్తే, ఏదైనా ఎన్నిక చేస్తే విలువ ఉండాలా, విశ్వసనీయత ఉండాలా. మా లీడర్ ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా పలాన చోటకి వెళ్తాం, మీ లీడర్ ఉన్నాడు ఎక్కడ పోయాడో తెలియదు, ఎక్కడ దాక్కున్నాడు తెలియదు, ఎక్కడ పారిపోయాడో తెలియదు, ఏ దేశానికి పోయాడో తెలియదు. ఇది మీ క్యారెక్టర్ లేని వెధవలు అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, దుబాయ్ పోయాడా, ఇటలీ పోయాడా, అమెరికా పోయాడా, ఇంకెక్కడ ప్రపంచంలో ఉన్నాడు అనేది తెలియాల్సిన విషయం. ఎందుకంటే దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది జనానికి కూడా అవసరమేగా, మీడియాకి అవసరమేగా. కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆచూకీని కనుగొనవలసిన పరిస్థితి. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల సంగ్రామం జరిగింది. విలువలు విశ్వసనీయత ఒకవైపు, కూటములు కుట్రలు ఒకవైపు. విలువలకి విశ్వసనీయతకి ప్రజలు పట్టం కట్టారు. విశ్వసనీయ నేత, విలువలు గల నేత ఒక మాట చెప్తే ఆ మాట కోసం మిన్ను విరిగి మీద పడ్డా, ఆ మాట కోసం నిలబడే జగనన్న వైపు జనం నిలబడ్డారు. కూటమి కుట్రలు, ఏ కూటమితో ఎవడు దతకడతాడో తెలియదు, ఏ కూటమితో ఎవడు పొత్తులు పెట్టుకుంటాడో తెలియదు. 2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది, ఇదే కూటమి పొడుచుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, కుప్ప కూలిపోయారు. మరలా ఇదే కూటమి, ఇదే తంతు 2024 ఎన్నికల్లో 3 పార్టీలు మళ్ళీ కూటమిగా కలిసినాయి. అప్పుడు ఎందుకు కలిశారో తెలియదు, అప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చారో వచ్చారు, తర్వాత కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, విడిపోయారు. మరి అగైన్ మళ్ళీ ఇదే ముగ్గురు కూటమి పేరుతో కుట్రలు చేయడానికి బయలుదేరారు. ఈ కూటమిని, విలువలు లేని కూటమిని, విశ్వసనీయత లేని కూటమిని, ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోలేని కూటమిని ప్రజలు తన్ని తరిమైపోతామన్నారు. జూన్ 4వ తారీఖున ఆ కూటమికి సమాధి చెయ్యబోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ కూటమి అధినేత పారిపోయాడు, ఆ కూటమి దత్తపుత్రుడు ఏమయ్యాడో తెలియదు, ఆ కూటమిని మోసిన జాతీయ పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతా ఉంది. ఈ పరిస్థితుల్లో మరలా అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో అధికారాన్ని చేపట్టబోతా ఉన్నాడనేది స్పష్టంగా అన్ని సర్వే సంస్థలన్నీ, జాతీయ సర్వే సంస్థల మొత్తం ఏకతాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీయబోతా ఉంది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న ఈ పరిస్థితులు మనం చూసాం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో కుట్రలు పన్నారు, కుతంత్రాలు చేశారు. ఎలక్షన్ కమిషన్ కొంతమందిని ఎస్పీలను మార్చారు, కొంతమంది కలెక్టర్లను మార్చారు. మార్చిన చోటే గొడవలు జరిగినాయి. ఆ గొడవలు జరిగిన దగ్గర మళ్ళా అధికారులను సస్పెండ్ చేశారు. పరిపాలన సక్రమంగా చేసే ఎస్పీలని, కలెక్టర్లని కావాలని కుట్రపూర్వకంగా మారిస్తే మళ్ళా అదే ప్రాంతంలో గొడవలు జరిగినాయి.
మళ్ళా అదే అధికారాన్ని సస్పెండ్ చేసి అంటే నిబద్ధతలను గాలికి వదిలేశారు. వ్యవస్థల్ని వాడుకున్నారు. వ్యవస్థల్ని బస్టు పట్టించడంలో చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు, బస్టు పట్టించాడు. అయినా సరే ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాం, ప్రజల ఆశీస్సులతో గెలవబోతా ఉన్నాం. నమ్మకం మా మీద ఉంచారు, నమ్మకం మా లీడర్ మీద ఉంచారు, మా జగనన్న మీద ఉంచారు జనం. ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని విధ్వంసాలు సృష్టించినా, శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించినా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎన్ని దుర్మార్గాలు చేసినా సరే ప్రజాస్వామ్యంలో గెలవబోతా ఉంది. ఈరోజు మా మీద, మా పార్టీ లీడర్ల మీద, ఆఖరికి నా మీద కూడా, మంత్రుల మీద కూడా 302లు, 307లు, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టినా సరే ధైర్యంగా ప్రజాక్షేత్రంలో నిలబడ్డాం, గెలవబోతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడబోతా ఉంది. జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పేసి మీ ద్వారా కూడా పిలుపునిస్తా ఉన్నాం.